కర్కటదాసు వారికి ఆదాయం 5 వ్యయం 5 గౌరవం 5 అగౌరవం 2 కర్కటదాసు వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది విద్య ఆర్థిక సంబంధిత విషయాల్లో పురోగతి బాగుంది మీ జీవితాశ్రయం సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు స్నేహితులు సన్నిహితులు ప్రతి విషయంలోనూ అన్నదండగా ఉంటారు రాజకీయ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మొత్తం మీద అనుకూలమైన ఫలితాలే సాధించగలుగుతారు మంచి వాళ్ళను ఆదర్శంగా తీసుకొని మీ జీవన గమనంలో కొన్ని మార్పులు చేస్తారు సంతాన పురోగతి బాగుంటుంది వారు మెరిట్ మార్కులు సాధిస్తారు వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి కొన్ని మంచి కార్యాలకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది ఉద్యోగంలో నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు పై అధికారుల మెప్పు పొందుతారు యూనియన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు వివాదరహిత వ్యక్తిగా మీకు పేరు వస్తుంది ఇతరుల విమర్శను పట్టించుకోరు ప్రతిస్పందిస్తారు ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చేసుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు స్నేహితుల పేరు మీద వ్యాపారం ప్రారంభిస్తారు వ్యాపారం సక్రమంగా సాగడానికి అవసరమైనటువంటి బలం బలగం రాజకీయ పరుగుబడి ఉపయోగపడతాయి విలువైనటువంటి శిరాసనంలో కొంత భాగాన్ని అమ్ముదామని ప్రయత్నించిన కొన్ని కారణాల వలన కొంతకాలం వాయిదా వేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది న్యాయస్థానాల్లో తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి అందువల్ల ఎంతో ఊరట కలుగుతుంది కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది కుటుంబానికి సంతానం ఆర్థికంగా అండదండగా ఉంటుంది సంతానం యొక్క సంపాదన ఏదైతే ఉందో అది కుటుంబానికి ఆర్థికంగా అండదండగా ఉండే పరిస్థితి గోచరిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అధిక శ్రమ ఒత్తిడి కలిగి ఉంటారు ఇతరులు అడిగేటువంటి ప్రశ్నలకు ఓర్పుగా సమాధానాలు చెబుతారు మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని అందరూ సొంత వ్యక్తిగా భావిస్తారు విదేశాల్లో మీ వారికి గ్రీన్ కార్డ్ లభించిందన్న శుభవార్త అందుకుంటారు అదేవిధంగా కర్కాటక రాశిలో జన్మించిన వారికి గ్రీన్ కార్డ్ ఈ సంవత్సరం ఖచ్చితంగా లభిస్తుంది క్రయ విక్రయాల్లో మెలకువలు పాటించండి కళ్ళు అలసటకు లోను కాకుండా శ్రద్ధ వహించండి నూతన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించడానికి కావలసిన వనరులు సమకూర్చుకుంటారు వృత్తి ఉద్యోగాల పరంగా అధికంగా శ్రమించి సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు వ్యాపారాలు మీ ప్రణాళికలు అవసరాలు సామాజిక అంశాలు అనుకూలమైన దిశలో ఉంటాయి పెరుగుతున్న ధరలు అవసరాలు సామాజిక అంశాలు ఆలోచింపజేస్తాయి కఠినమైన బాధ్యతలను కూడా విజయవంతంగా నిర్వహిస్తారు ప్రజా సంబంధాలు అధికంగా కలిగి ఉంటారు హోమరుద్రాక్ష ధరించడం వల్ల మంచి జరుగుతుంది సామాజిక చర్చల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి సహోదర సహోదరి వర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు ఇతర భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించగలిగితే మరిన్ని మంచి ఫలితాలు అందుకోగలమని భావిస్తారు వివాహ శుభకార్యాలకు హాజరవుతారు స్వయం అభివృద్ధి ప్రణాళికలు కామధేను వలె మేలు చేస్తాయి వృత్తిపరంగా మీరు అనుసరించే రహస్య వ్యూహం విజయవంతం అవుతుంది విదేశీ వస్తువులు అమితంగా ఆకర్షిస్తాయి ఉపయుక్తం లేని అంశాలపై చర్చలు జరపవలసిన అవసరం ఏర్పడుతుంది కుటుంబ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి భాగస్వామ్య పాత్ర నామమాత్రం అవుతుంది మీరే కీలక పాత్ర పోషిస్తారు కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి జీవిత భాగస్వామ్యంతో చర్చలు జరిపేటప్పుడు సంయమనం పాటించినా ఎంత ఒదిగి ఉన్నా ఏది సాధించాలని మీరు భావించారో ఆ రకమైన ఐకమత్యత కొంత దెబ్బతినేటువంటి అవకాశం ఉంది కనుక కుటుంబంలో ఐకమత్యత కోసం మరింతగా శ్రమించడం చెప్పదగినటువంటి సూచన నిరుద్యోగులైన విద్యావంతులు మంచి ఉద్యోగం సాధిస్తారు మీ వైఖరిలో మంచి మార్పులను గ్రహస్థితి సూచిస్తుంది కీడించి మేలించడం ఉన్న విధంగా ఆలోచిస్తారు కాలభైరవాష్టకాన్ని నిత్యం పఠించడం చెప్పదగినటువంటి సూచన ఒకరికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలుపుకోవటానికి అవిశ్రాంతిగా శ్రమిస్తారు వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారు సంవత్సర ద్వితీయార్థంలో ఆర్థిక పరమైన అంశాలు సంతృప్తికరంగా ఉంటాయి వ్యాపార విషయాలు సున్నితమైన అంశంతో ముడిపడిన నెరవేరుతాయి దూర ప్రయాణాలు రాష్ట్ర ప్రయాణాలు లాభిస్తాయి దైవానుగ్రహం వల్ల ఓ చోట నష్టపోయినా మరో చోట లాభపడతారు మీ మనోధైర్యం మీకే కాక సమాజానికి బంధువర్గానికి స్నేహితులకు ఉపయోగపడుతుంది ఏదేని ఒక నెలలో 4 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి మేలు జరుగుతుంది ప్రేమ వివాహాల గురించి మీ అభిప్రాయాలు నడవడిక ఆక్షేపణలకు విమర్శలకు దారితీస్తాయి దూర ప్రాంతం నుంచి వచ్చే ఆర్థిక సహాయం వల్ల మీ ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థలు పురోగమనంలో ఉంటాయి నరదృష్టి లేకుండా నాగసింధూరం ధరించండి ప్రతినిత్యం అష్టమూలిక గుగ్గిలంతో దీపారాధన చేయండి ఈ రాశి వారు ఈ సంవత్సరం హోమరుద్రాక్షను ధరించడం చెప్పదగిన సూచన విద్యార్థిని విద్యార్థులు మేధో దక్షిణామూర్తి ధరించడం రూపు ధరించడం ఉత్తమం
నవగ్రహ దోష నివారణ అర్థం సర్పదోష నివారణ సున్నం తోటి సర్వరక్ష చున్నాన్ని కల్పిస్తే ఆనమాచరించండి. ఈ రాశి వారు ఈ సంవత్సరం అంగారక పాశుపతోమం చేయించాలి. ఈ అంగారక పాశుపతోమం చేయించడం వల్ల అనేక రంగాల్లో మీరు దిగ్విజయమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అనేక రకాలైనటువంటి సమస్యల నుంచి ఈ సంవత్సరం మీరు బయటపడగలుగుతారు. మీ సందేహాలకు ములుగు.com ని సంప్రదించండి.